केंद्र प्रभुत्व मार्गदर्शकाल्लो मध्यानिकि संबंधिंचिनटुवंटि मार्गदर्शकत्वं अदि अन्यायमैंदि अक्रममैंदि प्रजलकु तीव्रमैनटुवंटि नष्टान्नि कष्टान्नि कलिगिस्तुन्नदि अनेटुवंटि अंशान्नि वास्तव परिस्थितिनि आमोदिंचिनटुवंटि అతి తక్కువ బీజేపీ నాయకుల్లో రామకోటయ్య గారు ఉండటం అనేది సంతోషం. వారికి ముందుగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఇదే సందర్భంగా ఇప్పుడు జరగవలసింది ఏమిటనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యం. ఇప్పుడు ఈ కరోనాని కట్టడి చేయడం అనేటువంటి దాన్ని లాక్డౌన్ని దశల వారీగా సడలించుకుంటూ రెడ్ జోన్లు, ఆరెంజ్ జోన్లు, గ్రీన్ జోన్లు అనేటువంటి దశలు పెట్టి ఒక ప్లాన్గా ప్రణాళిక ప్రకారంగా చేస్తున్నటువంటి క్రమంలో ఈ యొక్క మధ్యాన్ని అమ్మడం అనేటువంటిది ప్రారంభించాక ఈ యొక్క నలుగురు తాగటం అనేటువంటిది నలుగురు కూసోని నలుగురు కలిసి ఎంజాయ్ చేస్తూ తాగటం అనేటువంటిది ఒక సాంప్రదాయం, ఒక పద్ధతి. ఒక్కడే కూసోని తాగేటువంటి వాడు ఎవడో అడిక్ట్ అయినవాడు తప్పితే, లేకపోతే ఏదైనా డాక్టర్ యొక్క సలహా ప్రకారంగా తాగేవాళ్ళు అయితే తప్పితే, మిగతా వాళ్ళందరూ కూడా తాగుబోతులందరూ కూడా నలుగురు ఐదుగురు ఒక దగ్గర కూర్చొని మంచిగా పెట్టుకొని దాన్ని శుభ్రంగా తిని తాగి ఎంజాయ్ చేసేటువంటి ఒక సాంప్రదాయానికి సంబంధించింది. అది కళ్ళు కానీ, సారా కానీ, మద్యం కానీ, లేకపోతే మన నాసిరకమైనటువంటిది కానీ, లేకపోతే మంచిగా వాసి కలిగినటువంటిది అయినా కానీ, ఇది ఈ డిస్టెన్స్ ఏదైతే మెయింటైన్ చేయాలి, మనుషులు ఫిజికల్ డిస్టెన్స్ దూరం పెట్టుకోవాలి అనే దాన్ని ఇది బ్రేక్ చేస్తున్నది. ఈ బ్రేక్ చేయడం అనేటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకత్వం నష్టపరుస్తున్నది. మీరు అయినా పర్లేదు కలిసి తాగ, ఒక పైపునేమో సారాయి ఇచ్చి వాళ్ళకి అందరికీ ఇచ్చి తాగమని చెప్పి వాళ్ళని మీరు దూరం దూరంగా ఉండేది తాగమండి అంటే ఎట్లా కుదురుతుంది? చేతులు కట్టేసి భోంచేయమన్నట్టుగా ఉంటుంది. కాబట్టి సమస్య ఏంటంటే అట్లా కాదు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోదని అర్థమైపోయింది. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు నీతులు చెప్పినారు, ఏడు శాస్త్రాలు చెప్పినారు, తొమ్మిది. ఆ తొమ్మిది శాస్త్రాల్లో ఇది నిషేధించడం కూడా నాది ఒక శాస్త్రం అని చెప్పారు. అక్క చెల్లెళ్ళ కన్నీళ్ళని తుడవలేకపోతున్నాను, ఒకేసారి చేయలేను, వాళ్ళు దశల వారిగా చేస్తానన్నాడు. దశల వారిగా చేసేదానికి నీకు అవకాశం వచ్చింది. 40 రోజులు జనం తాగకుండా ఆపేశారు. ఆగిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం తెలుసో తెలవకో, వాళ్ళు ఆలోచించుకో బుద్ధి లేనిపోయి ఒక మార్గదర్శకత్వం ఇచ్చారు. దాన్ని నేను ఆమోదించను, నేను దాన్ని తిరస్కరిస్తున్నాను. నేను మద్య నిషేధాన్ని కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తిని. ఈ రాష్ట్రంలో మద్య నిషేధాన్ని 5 ఏళ్లలో పూర్తి చేద్దామనుకున్నాను. ఇప్పుడు నాకు 2వ సంవత్సరంకే అవకాశం దొరికింది. 40 రోజులు ప్రజలు సహకరించారు, ఇప్పుడు దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తాను అని చెప్పి చెప్పుకుండొచ్చు. లేదా కనీసం కరోనా టోటల్గా మన దేశం నుంచి లేదా రాష్ట్రం నుంచి పారద్రోల పోయేంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అమ్మడానికి కానీ తాగటానికి కానీ నేను ఒప్పుకోనని ఆయన యొక్క నిబద్ధతని ప్రకటించేది ఉండే. రైట్ సార్, ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని తొలగించేటువంటి ప్రక్రియని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయొచ్చా? చేస్తే అది కరెక్టా? టెక్నికల్గా ఏంటిది, లీగల్గా ఏంటిది, లేకపోతే రాజకీయంగా ఏంటిది అనేటువంటి అంశాలను పరిశీలించినప్పుడు టెక్నికల్గా మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి వాళ్ళకి నచ్చినటువంటి ఎన్నికల కమిషనర్ని తీసివేసింది అనేటువంటిది ఈ రోజున 99.99% ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కూడా అర్థం చేసుకున్నటువంటి అంశం. దీంట్లో ఇదేదో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కాదు. అదే రోజున వాళ్ళని గవర్నర్ గారు ఏ విధంగా దానికి ఒప్పుకున్నాడు? గవర్నర్ కేంద్ర ప్రభుత్వం యొక్క ఏజెంటు, ఇక్కడ ఒకడు ఉన్నాడు రాజ్యాంగపరమైనటువంటి హెడ్ దీన్ని చూడవలసినటువంటి ఆయన. పెట్టిన వెంటనే సాయంత్రానికి వెళ్ళి ఆమోదించడం, ఆ వెంటనే మళ్ళీ కొత్త ఆయన తీసుకురావడం. ఆయన కరోనాకి ఆయనకేమి లిమిట్స్ లేవు. ఆయన తమిళనాడు నుంచి ఆగమేఘాల మేచికి రావడం, ఆయన ప్రమాణ స్వీకారం చేయడం, ఇవన్నీ గవర్నర్ గారి కనుసన్నల్లో జరగటం బీజేపీ వాళ్ళ యొక్క ఆశీస్సులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్కి కేంద్రంలో భద్రంగా ఉన్నాయనేటువంటిది
ఈ విషయాలు అర్థమవుతాం రైట్ సార్ ఓకే కానీ భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు కూడా పిటిషన్ చేశారు రెండో భారతీయ జనతా పార్టీ పైన మీరు అలిగేషన్ చేస్తున్నారు కేంద్రం భారతీయ జనతా పార్టీ సంబంధించిన మాజీ మంత్రి కాంగ్రెస్ సీఎం కూడా పిటిషన్ చేశారు తప్పు అని ఎందుకంటే ఒక భారతీయ జనతా పార్టీ పార్టీ కూడా వ్యతిరేకిస్తుంది భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ మేము ఏం చేస్తాం కేంద్రంలోనేమో ముద్దులాట వైఎస్ఆర్ కాంగ్రెస్ తోటి కేంద్రంలో ముద్దులాట చేస్తున్నారు మోడీ గారు ఇక్కడ ఇని ఏం కాదు ఏ రామగౌడ గారు ఏం చేసేది ఉన్నా ముద్దులాట ఇక్కడ మాత్రమే అంట ఇక్కడ రాష్ట్రంలోనేమో రామగౌడ గారు కన్నా గారు గాని చాలా ఇక్కడ మాత్రమే అంట ఫైటింగ్ 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 రాష్ట్రంలోనే ఇప్పుడైతే కేంద్రంలో లేదు బీజేపీకి ఒక డ్రామాటిక్ ఉంది క్లోజ్ చేద్దాం సార్ వన్ వర్డ్ ప్లీజ్ డ్రామాటిక్ ఉంది ఏంటంటే అవకాశం వస్తే ఎక్కడి దాకా వెళ్తారంటే మీ సొంత కుటుంబం కూడా చూడకుండా మీరు విమర్శిస్తూ ఉంటారు మీకు ఎందుకంటే మీకు ఆలోచన సార్ కామెంట్ చేశారు కారణం ఏంటంటే మా నడ్డా గారు చాలా క్లియర్ గా చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సెపరేట్ కాదు సార్ కల్పిస్తున్నారు మీకు అర్థం కాలేదు మేము ప్రజాపక్షాన్ని నిలబడి మాట్లాడుతున్నాం అది అర్థం చేసుకోవాల్సిన అంతేగాని కేంద్రంలో ముద్రలాట ఉంది రాష్ట్రంలో ముద్రలాట ఉందని అనుకుంటే పొరపాటు ఇది చాలా ఆయనకు అధికారం ఉంది ఆయన